నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఆదివాసీ గిరిజన మహిళలు స్వశక్తితో జీవనోపాధి పెంపొందించుకోవడానికి వివిధ రకాల అటవీ ఉత్పత్తులతో పాటు చేనేత ఉత్పత్తులు, పౌష్టికరమైన ఆహార పదార్థాలు దళారీల బారిన పడక మోసపోకుండా ట్రైఫ్ట్ సంస్థ ద్వారా వాటి మన్నికను గుర్తించి వారికి సరైన ధర నిర్ణయించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయడం చాలా సంతోషకరమని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ఓ సురేష్ బాబు, డిఎంజీసీసీ దావీద్, త్రిఫీడ సంస్థ అకౌంటెంట్ నరసింహులు, అడ్మినిస్ట్రేషన్ అధికారి రాంబాబు, ఉద్యానవన అధికారి అశోక్, ఏసీఎంఓ రమణయ్య, అకౌంటెంట్ కరీం, డిఎస్ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ, మ్యూజియం ఇన్ఛార్జ్ వీరాస్వామి, ట్రైఫీడ్ సంస్థ సిబ్బంది, ఐటీడీఎస్ సిబ్బంది, వివిధ వృత్తుల స్టాళ్ల మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేను హైదరాబాద్ ట్రైఫెడ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేను జాబ్ చేస్తాను. ఈ రోజున మనం ట్రైబల్ ఆర్టిజన్ మేళా కండక్ట్ చేయడానికి మా రీజనల్ మేనేజర్ గారైన శ్రీనివాస్ శంకే గారు, అలాగే మా స్టాఫ్ జీపీ నర్సులు, నేను రాంబాబు, మేము అందరం కలిసి ఇక్కడ ఈ ట్రైబల్ ఆర్టిజన్ కండక్ట్ చేయడానికి వచ్చాము. మాతో మాకు ఇంత సపోర్ట్ చేసిన పీఓ గారికి, అదేవిధంగా ఏపీఓ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ట్రైబుల్లో ఉన్న కళను వెలికి తీసి ఇతర ప్రాంతాలకు మనం వాళ్ళ యొక్క కళను చూపించడానికి ట్రైబల్ ఆర్టిజన్ మేళా అనేది ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ట్రైబుల్ వీలైతే ఏదైతే వస్తువులు ఇక్కడ తయారు చేస్తున్నారో ఈ భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనే కాకుండా ప్రతి అన్ని ప్రాంతాలు, అన్ని డిస్టిక్లకి వాళ్ళ యొక్క కళను మేము పంపించడం ఉద్దేశమే మా ముఖ్య ఉద్దేశము. హైదరాబాద్లో మాకు 4 షోరూంలు ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో 3 షోరూంలు ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియాలో 120 షోరూంలు ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ని 120 షోరూములకు పంపించి ప్రతి మనిషికి ట్రైబల్ ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళడం ద్వారా వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ గ్రూప్ కూడా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు మంచిగా వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ యొక్క ఎకనామిక్గా వాళ్ళు డెవలప్ అవ్వడానికే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని మేము రావడం జరిగింది ఇక్కడికి. హనీ సోప్స్, నిమ్ సోపు, నిమ్ ఆయిల్, తరతర మిల్లెట్స్, ఈ విధమైన వస్తువులు ఇక్కడ దొరకడం జరుగుతుంది. వీళ్ళు మీ అందరూ ఈ యొక్క కళను ప్రోత్సహించి కొనడం వల్ల వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ కూడా ఎక్కువ అవుతుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశము.